విద్యార్థుల సాధికారత జగనన్నతోనే సాధ్యమనే నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట అధ్యక్షులు చైతన్య విచ్చేశారు. ఈ సందర్భంగా నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సాధికారత జగనన్నతోనే సాధ్యమంటూ నినాదాలు హోరెత్తించారు. జగనన్న పాటలకు విద్యార్థులు స్టెప్పులు వేస్తూ హంగామా చేశారు. అనంతరం రాష్ట అధ్యక్షులు చైతన్య, జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. గడిచిన నాలుగున్నరేళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని తెలిపారు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తోన్న ఘనత వైసీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు. సాధికారత జగనంతో సాధ్యమని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మేము చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పెద్ద పెద్ద మేధావులు లేదా తలపడిన రాజకీయ నాయకులు ఒకరిలా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న మారుమూరు ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న బూట్లు ధరించుకొని బ్యాగ్ నిండా పుస్తకాలు పెట్టుకుని జగనన్న కల్పించిన సకల సదుపాయాలతో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న ఒక విద్యార్థిని అడిగిన అమ్మఒడి పుణ్యాన తన తల్లి తన బిడ్డను చదివించుకున్న తన తల్లిని అడిగినా చెప్తుంది తక్కువని ఏమని జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి గతంలో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు మూసేయడం జరిగింది. పిల్లలు లేరని కుంటి సాగుతూ ప్రభుత్వ పాఠశాల వేలాది పాఠశాల మూసేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్కరణలు ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాదు కేజీ నుండి పీజీ వరకు కూడా అందరికీ ఉచిత విద్య అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో స్కూల్కి పంపితే చాలు, రాష్ట్రంలో కానీ దేశంలో ప్రపంచంలో కూడా స్కూల్కి వెళ్తే స్కూల్కి బడికి వెళ్తే చాలు డబ్బులు ఇచ్చే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు అమ్మ ఒడిటే కాదు, విద్యా దీవెన, వసతి దీవెన, గోరు ముద్ద, విదేశీ ముద్ద వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా అక్షరకాంతతో విజయజమ్ముతా ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంటే అక్షరక్రమంలో కాదు అక్షరయుగ్రంలో కూడా ముందుంటుందని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశం స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంటే ఒక్క మెడికల్ కాలేజ్, ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతో ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చారు, కానీ ఎవరు ఒక్కరు కూడా మెడికల్ కాలేజీలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్ళలో 8,000 కోట్ల రూపాయల వ్యయంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ 17 మెడికల్ కాలేజీలో ఆల్రెడీ 5 కాలేజీలు ప్రారంభించడం జరిగింది. మిగతా 2024-25 నాటికి 7 కాలేజీలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది కదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నా. ఈరోజు సామాజిక సాధికారత సాధిస్తూ ఓ పక్క విద్య వైద్యంతో పాటు ఆరోగ్యము, ఒక సంక్షేమం, అభివృద్ధి కూడా రాష్ట్రాన్ని పరిగణిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే జీడిపి రేటు మనం చూసుకున్నట్లయితే దేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ 1 స్థానంలో ఉంది. అదే తెలుగుదేశం పార్టీ అయ్యాలో మనం చూసుకున్నట్టే 22 స్థానంలో ఉంది. మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ యొక్క 4.5 ఏళ్ళలో వృద్ధి రేటు పెరిగిన దానికే ఈ ఒక్క సమాధానం చాలు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. ఈరోజు రాష్ట్రంలో మేము తిరుగుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి చూస్తున్నారు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే, నాణ్యమైన విద్య ఉచితంగా అందాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలా, మన తలరాతలు మారాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, ఆంధ్ర రాష్ట్రం అంతా అక్షరకాంతులతో విదజమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రమంతా ఒకటే మాట, ఒకటే నిదానం, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని. దానికి నిదర్శనమే ఈరోజు నెల్లూరు నడిబొట్టిన మనం చూసాం వేలాది మంది విద్యార్థులు, ఆడపిల్లలు, విద్యార్థులు అందరూ కూడా కేరింతతో డ్యాన్సులతో వాళ్ళు ఒకటే మాట చెబుతా ఉన్నారు జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారి పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వీఆర్సీ నుండి గాంధీ బొమ్మ వరకు నా బూతో నా భవిష్యత్, నా బూతో నా భవిష్యత్ అనే విధంగా ర్యాలీ జరిగింది. ఎంతో కాలేజీల నుంచి విద్యార్థులు అలాగే యువత అందరూ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏందో, జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏందో ఈరోజు నెల్లూరు నగరంలో చూసాం. విద్యార్థులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాట వస్తుంటే విద్యార్థులు వాళ్ళంతటి వాళ్ళే జగన్మామ జై జగన్ అంటూ వాళ్ళంతటి వాళ్ళే ఎగురుతూ ఉన్నారు. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి క్రేజు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానం ఇంక ఏ నాయకుడు కూడా ఈ భారతదేశ చరిత్రలో రాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకు అనంటే చదివే ప్రతి విద్యార్థికి, చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా అమ్మఒడి అలాంటిది ఎన్నో పథకాలు, ఎన్నెన్నో పథకాలు, గోరుముద్ద కానివ్వండి,
వసతి దీవెన కానివ్వండి, ఇలాంటివి ఎన్నో పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి అందజేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు కాలేజీ పై మేము ఫీజు ఇంట్లో తీసుకుపోయి కట్టబల్ల నేరుగా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో వేస్తే ఫీజులు కట్టే పరిస్థితికి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమగా విద్యార్థులు చూసుకుంటున్నారో అంతే ప్రేమగా విద్యార్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అభిమానం తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు సహకరించినటువంటి మా విద్యార్థి విభాగం నగర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపనే రోజు దీనికి మూడింతలు నాలుగింతలు ర్యాలీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రతి దాంట్లో కూడా మాకు జగనే అంటున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో చూస్తే పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ యువత కానీ స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొని జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. రాబోయే మూడు నెలలు మాత్రమే ఉంది, గుంట నక్కలన్నీ కూడా ఏకమవుతున్నాయి, కానీ సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందని ముందుగానే చెప్పాడు. అదేవిధంగా 2024లో సింహం సింగిల్ గానే పోటీ చేస్తుంది, గుంట నక్కలు మొత్తం కలిపి రండి, మొత్తాన్ని క్లీన్ స్విప్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెడతాం. నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని, మళ్ళీ 2019 మళ్ళీ 2024 రిపీట్ అవుతాయి. ఈ సందర్భంగా నెల్లూరు విద్యార్థి భాగం మరియు జిల్లా విద్యార్థి భాగం మరియు మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు పానుగుడి చైతన్య గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున యువతంతా కూడా పాల్గొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి విద్యార్థులకి, యువతకి, ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్. బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2 బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.